శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. సనాతన ధర్మంలో అవతారాలు అనే ఒక అంశం ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అవతార పురుషులు అనేటువంటి మాట, భగవద్ అవతారాన్ని ప్రార్థించడము, ఉపాసించడము, సిద్ధి పొందడము, ఇవి యుగ యుగాల నుండి ఉన్నటువంటి పద్ధతులే, కొత్తవేమి కావు. అయితే అవతారం అనే అంశాన్ని కొంతమంది కొత్తవారు అర్థం చేసుకోలేక, అవతారం అనేది ఉండదు, భగవంతుడికి అసలు నామము రూపము లేనివాడు అవతారాలు ధరించడం ఏంటి, లోకాన్ని నడుపుతూనే ఉంటాడంతే, ఎక్కడో గొప్పదనాన్ని చూడగానే మనం అందరం అవతారాలను దండం పెట్టేస్తూ ఉంటాం, అది కూడదనే వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాదు అసలు అవతారాలు గొప్ప మనుషుల్ని పూజించడాలు ఒప్పుకోకూడదు. నిరాకారుడు భగవంతుడని చెప్పే మతాలు మీకు ఎవరు చెప్పారయ్యా అంటే, మాకు మా మతాన్ని ఆరంభింపజేసిన ప్రవక్త గారు చెప్తారంటారు. మరి వారెవరయ్యా అంటే వారు దేవ సమానులు అంటారు. మళ్ళీ అంటే వాళ్ళు ఇంకో మాటతో అవతారం నొప్పుకుంటున్నా అని అర్థం. వాళ్ళు ఒకరి మాట అంత నమ్మారు అంటే, ఆ మాట మీద ఎంత గురిందంటే, వారు చెప్పిన మాట, వారు రాసిన మాట ఎలాగైనా పాటిస్తాం, అవసరమైతే ప్రాణాలు ఒడ్డైనా పాటిస్తాం అంటున్నారు అంటే, వాళ్ళు కూడా అవతారం అనే భావాన్ని వాళ్ళు తెలియకుండానే అంగీకరిస్తున్నారు అని ఉద్దేశం ఇక్కడ. కనుక అవతారం అనే అంశం గురించి ఆలోచించాలి అంటే దీనికి అనేక రకాల లోతైన భావాలు ఉన్నాయి. భగవద్ విభూతులు, భగవత్ స్వరూపాలు రెండు రకాలుగా ఉంటాయి ఇక్కడ. భగవద్ విభూతులు అంటే సృష్టి అంతా భగవన్మయమే, అందరి సందేహం లేదు. కానీ భగవత్ శక్తిని ప్రసరింపజేయగలిగే ఉపాధులు కొన్ని ఉంటాయి. ఎందుకంటే విద్యుచ్ఛక్తి ఒక రాగితీగ కర్రపుల్ల రెండు పెడితే రాగితీగ అందుకుంటుంది, కర్రపుల్ల అందుకోలేదు. కానీ విద్యుచ్ఛక్తి మాత్రం సమంగా ప్రసరిస్తూనే ఉంటుంది, కానీ అందుకోగలిగేటువంటి ఉపాధులు వేరైపోయాయి. ఒకటి కర్రపుల్ల, ఒకటి రాగితీగ. అలా కొంతమంది సత్పురుషులు పూర్వపుణ్య విశేషం చేత గొప్ప సాధకులు భగవత్ శక్తిని అందుకుంటారు, తిరిగి మనకు ప్రసరింపజేయగలరు ఒక రాగితీగ విద్యుత్తునిచ్చినట్లుగా. అటువంటి వారిని మనం మహాత్ములు, సిద్ధ పురుషులు, గురువులు, యోగులు, కారణజన్ములు అంటూ ఉంటాం. వాళ్ళు అటువంటి వారు. అవతారము అన్నప్పుడు ఈ కోటికి రాదు. వీళ్ళందరూ జ్ఞానులు, యోగులు, మనల్ని తరింపజేసే కారణజన్ములు. కానీ వారు ఒకప్పుడు వివిధమైన జన్మలెత్తిన వారే. కానీ పవిత్రమైన సాధనల వల్ల, త్యాగాల వల్ల, యోగము వల్ల భగవంతుడు తన శక్తిని వారి ద్వారా మనకు ప్రసరింపజేస్తున్నాడు. కనుక వారిని భగవత్ సమానంగా మనం గౌరవించవచ్చు. అలా మనం గౌరవించేటువంటి మహాత్ములు భారతదేశంలో యుగాల నుంచి ఆధునిక కాలం వరకు కోకొల్లలు ఉన్నారు. వశిష్ఠాది మహర్షులు మన సాక్షాత్ భగవంతుడు అనం, కానీ భగవత్ సమానంగా భావన చేస్తూ ఉంటాం. వాళ్ళని అవతార పురుషులను ఎవరు అనరు. అయినప్పటికీ వాళ్ళు దేవతాశక్తి ఏమి తీసుకోరు, దేవతలు కూడా గౌరవిస్తారు వాళ్ళని. అటువంటి వారు మహర్షులు. ఆ మహర్షుల తర్వాత ఎంతోమంది మనల్ని స్ఫూర్తి కలిగించినటువంటి మహాత్ములు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక స్వామి వివేకానంద, చైతన్య మహాప్రభు, తత్పూర్వమే శంకర భగవత్పాదులు వారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు, ఇలాంటి ఎందరెందరో ఆచార్య పురుషులు, మహాత్ములు, సాక్షాత్ భగవద్ అవతారమే అనిపించేటటువంటి వారు ఉన్నారు. అయితే వీరందరినీ మనం భగవద్ అవతారం అని భావించడంలో తప్పు లేదు, కానీ వీరందరూ కూడాను భగవద్ విభూతి కలిగినటువంటి మహాత్ములు. కనుక భగవత్ సమానంగా మనం భావించవచ్చు. నేటికి కూడా అనేక మంది యోగుల్ని మనం భావిస్తున్నాం. అయితే వీళ్ళు భగవత్ సమానులు అవుతారు, కానీ సాక్షాత్ భగవంతుని వలనే ఒక మంత్రము, ఉపాసన ఇవన్నీ వీరి వద్ద కనబడవు. వశిష్ఠ మహర్షికో మంత్రం, విశ్వామిత్రుడికో మంత్రం లేదు ఇక్కడ. వాళ్ళని ఆచార్యులుగా గౌరవించవచ్చు, వారి మాటలు మనం పాటించాలి, వాళ్ళని నిరంతరం నమస్కరించుకోవాలి, అందులో సందేహం లేదు. కానీ ఉపాసించవలసిన స్థితి వచ్చేటప్పుడు మాత్రం పరమాత్మని, పరమాత్మ ధరించిన దేవతాస్వరూపాలని, వారికి శాస్త్రం ప్రతిపాదించిన మంత్రాలని ఉపాసించాలి. ఇది తెలుసుకోవాలి. అవి ఉపాస్య దేవతలు అని అంటారు అటువంటి వారిని. అంతేగాని ఒక యోగో, ఒక కారణజన్ముడు ఎవరు ఉన్నారంటే వారిని ఉపాస్య దేవతల వలె ఆరాధించడం కాదు. అయితే దేవతలతో సమానంగా భావించడం వేరు, దేవతగా భావించడం వేరు, రెండింటికి చిన్న తేడాలు ఉన్నాయి. ఇది మనం గమనించినట్లయితే అవతారములనేవి ఇప్పుడు ఏ భాగం కిందకు వస్తాయి? ఇంతకుముందు చెప్తున్న వశిష్ఠాది మహాత్ముల వలె విభూతులు కిందకు వస్తాయా, లేక ఇవి ఉపాస్యముల అని చింతన చేస్తే ఉపాసించదగ్గ అవతారములు భగవానుడు ధరించినవి చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా రామ, కృష్ణ, నరసింహ, వామన ఇవన్నీ కూడా అవతారములు. ఇవి ఉపాస్య దేవతలు. ఇది ఎలాగో అంటే, ఈ అవతారములు జరగకముందు ఏం జరిగిందో మనం ఆలోచిస్తే, మొత్తం లోకంలో అధర్మం పెచ్చు పెరిగి ధర్మం దెబ్బతింటూ ఉన్నటువంటి దశలో ఆ పరమాత్మని ఆయా మంత్రముల ద్వారా ఋషులు, దేవతలు ఉపాసన చేస్తారు, ఆరాధిస్తారు, తపస్సు చేస్తారు. ఎందుకోసం? లోకక్షేమం కోసం. అప్పుడు భగవానుడు వారు ఏ భావనతో ఉపాసించారో, ఏ మంత్రంతో, ఏ సాధనతో ఆరాధించారో దానికి తగ్గట్టుగా రూపం ధరించి వస్తాడు.
అలా వచ్చినవే అవతారములు. అంటే ఒక మంత్రము ద్వారా ప్రతిపాదింపబడుతున్న ఈశ్వర చైతన్యమే లోకక్షేమం కోసం ఒక రూపకల్పన చేసుకుని ఉద్భవిస్తే దాన్ని అవతారం అంటారు. ఇక్కడ అది ఏదో ఒక ఉపాధి ఎందు ప్రసరించింది కాకుండా తానే ఉపాధి స్వీకరించి వచ్చింది అని భావించాలి. ఇది అవతారం యొక్క ప్రధానమైన అంశం. అందుకే రామకృష్ణాది అవతారములు వాళ్ళు అవతరించక ముందే మంత్రరూపముగా ఉన్నాయి వేదాదుల్లో. అవి తెలిసిన మహర్షులు ఆ మంత్రాలను అనుష్ఠించి వాళ్ళని సాక్షాత్కరింపజేసుకున్నారు. ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎవడో మనకు నచ్చి వాడిని అవతారం చేసేసి ఎవండి రాముడు కృష్ణుడు కూడా మానవుడు కారా అని వాదిస్తూ ఉంటారే. ఇది తెలుసుకోవాలి. మనల్ని ప్రభావితం చెయ్యగలిగినంత గొప్ప వ్యక్తిత్వం కనబడితే అది భగవద్ విభూతిగా నమస్కరించవచ్చు, కానీ భగవత్ స్వరూపంగా ఉపాసించడానికి మాత్రం సరిపోదు. భగవత్ స్వరూపంగా ఉపాసించేవి మంత్రవాచ్యమైన దేవతా స్వరూపములు. ఇది సూక్ష్మమైన అంశము. అలాంటి రామకృష్ణాదులకి అనేక మంత్రములు ఉన్నాయి. వాళ్ళు ఉద్భవించకముందే ఉంది. ఆ మాటకొస్తే రాముడు అవతరించకముందే తానున్నాడు. ఆ ఉన్నవాడు ఆ మంత్రాధిదేవతగా ఉన్న పరమేశ్వరుడే అవతరించాడు. ఇది అవతార తత్వం యొక్క ప్రధానమైన అంశం. ఇంకా అవతారంలో ఉన్నటువంటి సూక్ష్మాంశములు రేపటి నుండి గ్రహిద్దాం.